ఇప్పటికే ప్రాసెస్ మీద ప్రాసెస్, ప్రొసీడింగ్ మీద ప్రొసీడింగ్, ఒక్క పని కాదు. ఇంతవరకు పని అయింది జీరో. సంవత్సరం అయింది ఆమె బెదరగొట్టడానికి, అబద్దాలు చెప్పడానికి నెంబర్ వన్ ఐఏఎస్ ఆఫీసర్స్ ని మిస్లీడ్ చేస్తారు. ఇక్కడ చేసే పనులన్నీ దొంగ పనులు. ఒక్క కరెక్ట్ ఆమె ఏమి చేసిందో చెప్పను. మాటకొస్తే ఒక ప్రొసీడింగ్ ఇస్తే ఒక అప్లికేషన్, నీ అప్లికేషన్ ఇచ్చినా ఇక్కడికి అప్లికేషన్ అంటారు. అప్లికేషన్ ఇస్తుంటే మళ్ళీ కొత్త ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. నోటీసులు అంటది, మళ్ళీ ప్రొసీడింగ్ అంటది, మళ్ళీ జేసీ లాగిన అంటది, ఆర్టీఓ లాగిన అంటది. ఇంతవరకు పని కాలే. 15 గుంటలు పక్కనోడికి రాసింది, నా పేరు మీద రెక్టిఫై కనుక 1 ఇయర్ నుంచి తిరుగుతున్నాయి. ఇంతవరకు జీరో. ఇనాం అని పడ్డది, దాన్ని మారవడానికి ఇంతవరకు కాలే పని. చిన్న చిన్న పనులు సంవత్సరం నుంచి మారలే. నేను పొద్దు నుంచి మాట్లాడుతున్న గొడవ పెట్టుకుంటే సైలెంట్గా వెళ్ళిపోతుంది. అంటే ఏ రోజు సమాధానం చెప్తారు, ఏ రోజు పని చేస్తారు? బీఆర్ఓ లేనప్పుడేమో బీఆర్ఓ మీద చెప్తారు, ఆపరేటర్ లేనప్పుడు ఆపరేటర్ మీద చెప్తారు, సాఫ్ట్వేర్ బాగాలేనప్పుడు సాఫ్ట్వేర్ మీద చెప్తుంది. కానీ అరే ఈ బాబు ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నాడు, మనం తప్పులు చేసినాము, సరిచేయనీకే ఎందుకు చేస్తలేరని అడగదు. అన్ని తెలుసు ఆమెకు. విలేకరి వాళ్ళు మేనేజ్ చేస్తారు, అంతకుమించి ఆమె చేసేది ఏం లేదు. హైయర్ ఆఫీసర్స్ ను మిస్లీడ్ చేస్తారు. ఆమె నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కేశంపేట మండలం 10 కోట్లు సంపాదించింది ఆమె. దొంగ పనులు మస్తు చేసింది ఆమె. కేశంపేట ఓపెన్ ఎంక్వైరీ పెట్టమని, హైయర్ ఆఫీసర్స్ ని ఓపెన్ ఎంక్వైరీ పెట్టమని ఎన్ని కంప్లైంట్స్ వస్తాయో అందించుకుంటాం. కేశంపేట హైయర్ ఆఫీసర్స్ వచ్చి ఓపెన్ మీటింగ్ పెట్టమని ఆమె చేసిన ఎన్ని దొంగ పనులు మొత్తం బయటపడ్డాయి, మొత్తం బయటపడ్డాయి. ఆమె చేసిన దొంగ పనులు అన్ని బయటపడ్డాయి. ఆమె నీతులు చెప్తాను. ఆమె ఇప్పుడు 10 కోట్లు సంపాదించినా కూడా ఆమెకు ఆకలి దాహం తీరలే. ఏం చెప్తా అంటే అబద్దం చెప్తుంది, అప్లికెంట్ ని ఫాల్స్ కింద చెప్తుంది, రకరకాల అబద్దం చెప్తుంది, నిజం చెప్పదు. పేపర్ విలేకరులు మేనేజ్ చేస్తుంది, ఐర్ ఆప్షన్స్ మిస్లీడ్ చేస్తుంది. నిజంగా ఐర్ ఆప్షన్స్ వచ్చి ఇక్కడ ఓపెన్ ఎంక్వైరీ పెడితే ఆమె మీద ఈ మండలంలో కనీసం 1000 కంప్లైంట్స్ వస్తాయి. 1-2 కంప్లైంట్స్ వస్తాయి. ఆమె ఇంతవరకు ఎంతసేపు చూసినా వచ్చినోడిని ఏదో ఒకటి పంపించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప సమస్యను పరిష్కరించడం ఇంతవరకు చేయదు. ఒకసారి రిజిస్టర్ పెట్టింది, రిజిస్టర్ రాసుకుంటున్నాం, మీకు 3 రోజుల సమస్య పరిష్కారం అయిపోతుంది, మీరు రావాల్సిన అవసరం లేదన్నది. ఇప్పటికే అది 2-3 నెలలు ఇంతవరకు కాలేదు. మీ సేవలు పెట్టమంటారు వాళ్లే, మీ సేవలు ఎవరు పెట్టమన్నారు అంటారు వాళ్లే, మళ్ళీ ఈ ఆప్షన్ ఎవరు పెట్టమంటారు, పెట్టమనేది వాళ్లే, వద్దనేది వాళ్లే. వచ్చినప్పుడు రకరకాల అప్లికేషన్లు, రకరకాల ప్రయత్నాలతో హరాస్మెంట్ చేస్తారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.